కరోనా నుంచి దేశం కోలుకుంటుండడంతో భారతీయ రైల్వే ప్రయాణికుల సౌకర్యార్థం పెద్ద ఎత్తున రైలు సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది. కరోనా నేపథ్యంలో పలు జాగ్రత్తలు తీసుకుంటూ ప్రయాణికులను అనుమతిస్తోంది. పండుగ సీజన్ సందర్భంగా రద్దీని తట్టుకునేందుకు ఇటీవల పలు ప్రత్యేక రైళ్లను కూడా ప్రవేశపెట్టింది. అయితే రైలు సేవలు అందుబాటులోకి వచ్చినప్పటికీ ప్రయాణికుల నుంచి అంతగా ఆదరణ లభించడం లేదు. కరోనా భయంతో ప్రజా రవాణా కంటే వ్యక్తిగత వాహనాల్లోనే ప్రయాణించేందుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో కొన్ని రైళ్లు ప్రయాణికులు లేక బోసిపోతున్నాయి. రైళ్లను ఖాళీగా నడపాల్సి వస్తుండటంతో స్పందించిన దక్షిణ మధ్య రైల్వే ఏకంగా 12 సర్వీసులను రద్దు చేసింది.